लश्कर बोनाल पंडग मीद सरकार नजर पेटिंदी जुलाई 9న जरिगे उज्जयिनी महंकाली अम्मवारी बोनालकु खनंगा एर्पाट्लु चेस्तोंदी 15 रोजुल मुंदु नुंचे पनुलु मोदलु पेट्टिंदी इक जातरकु 10 रोजुले उंडडंतो एर्पाट्लन्नी जोरुगा जरुगुतुन्नायि సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల పండగ దగ్గర పడుతుండడంతో ఏర్పాట్ల మీద ఫోకస్ పెట్టింది సర్కార్. జూలై 9 10 తేదీలల్లా జరిగే బోనాలు రంగం కార్యక్రమాల కోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే గుడిల రిపేర్లు పూర్తయినాయి. పెయింటింగ్ పనులు ఆఖరికి చేరుకున్నాయి. బోనాలకు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో బారికేడ్లు, దర్శన ఏర్పాట్లు, లైటింగ్, నీళ్ల వస్తువులు చేస్తున్నారు. బోనాల జాతర ఏర్పాట్లు స్పీడ్ గా జరుగుతున్నాయి అంటున్నారు ఆఫీసర్లు. సెక్యూరిటీ కోసం గుడిలా ఇదివరకే 24 సీసీ కెమెరాలు ఉన్నాయని, పోలీస్ శాఖ నుంచి ఇంకో 10 కెమెరాలు పెడుతున్నామని చెప్పారు. రంగం కార్యక్రమం చూస్తందుకు 2 ఎల్ఈడీ స్క్రీన్లను పెడుతున్నామని చెప్తున్నారు. నిరుడు కంటే ఈ ఏడు భక్తుల సంఖ్య పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు ఆఫీసర్లు. మహిళలకు సంబంధించిన పండగ బోనాల పండగనగానే అయితే మహిళలు ఎంతో మంది వస్తుంటారు. మనకి లాస్ట్ టైం మనకి 23 లక్షల మంది వచ్చారు. ఈసారి ఒక 30 లక్షల మంది వస్తారని అంచనా వేస్తున్నాం. అయితే దాని తగ్గట్టుగా ఇప్పటికీ మనకు దేవాలయం తరపున 23 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ నుండి 5 కెమెరాలు పర్మనెంట్ టెంపుల్లో ఉంటాయి. ఎందుకంటే ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఏంటి టెంపుల్ పరిస్థితి ఏంటని ఎప్పటికప్పుడు వాళ్ళ దాంట్లో సీడీ రికార్డ్ అవుతుంటుంది. అక్కడ జాతరకు వచ్చే వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం కలగకుండా, ఎలాంటి ఇబ్బంది జరగకుండా వచ్చిన ప్రతి ఒక్కరూ సంతోషంగా అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్లే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. బోనాల జాతరకు ఇంతకు ముందు కన్నా మంచిగా జరిపేటందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్తున్నారు నేతలు. జాతర ఏర్పాట్లు దగ్గర పడ్డాయంటున్నారు. జాతరకు 2 రోజుల ముందే అన్ని పనులు పూర్తి చేస్తామంటున్నారు. టెంపుల్లో వచ్చేసి అన్ని పనులన్నీ పూర్తయిపోయాయి. మన అక్కడ జిహెచ్ఎంసీ తరఫు నుండి ఇక్కడ మన సరౌండింగ్స్ అంతా కూడా 81 లక్షలు శాంక్షన్ అయ్యాయి. వర్క్స్ అన్ని కూడా స్టార్ట్ అయిపోయాయి అమ్మ. అండ్ 1 వీక్ బిఫోరే మొత్తం పనులన్నీ కూడా అయిపోవాలనేసి చాలా ప్రయత్నిస్తున్నాము. అందరు ఆఫీసర్స్ కోఆర్డినేషన్ చేసేసి అందరికీ చెప్పేశాము. అండ్ ఇప్పుడు గుడి ముందర టైల్స్ వేస్తున్నాము. అదొకటి ఏంటంటే సాంప్రదాయంగా ఒకటి సెకండ్గా పసుపు కుంకుమగా ఎల్లో అండ్ రెడ్ టైల్స్ వేపిస్తున్నాము. గుడి ముందర వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా చూసుకోవాలనేసి మా ప్రయత్నం అమ్మ.